మరి నట నాట్యానికి అధిదేవత అయిన ఆ శివుడి యొక్క వర్ణన ఎంత చక్కగా కవితారూపంలో ఆయన వర్ణించారు, గాన రూపంలో ఎంత చక్కగా స్వరపరిచారు అన్నది అర్థం చేసుకుని మీరు కూడా దాన్ని వంట పట్టించుకుని నాట్యం చేస్తే చాలా చక్కగా చాలా చక్కని అంశంగా రూపొందుతుంది. తప్పకుండా సాధన చేస్తారు కదా. కవి భావం, సంగీతం సమకూర్చిన వారి భావం తెలుసుకున్నప్పుడు నర్తకి ఇంకా బాగా అర్థం చేసుకుని చేయగలుగుతుందని ఇందాక దయానంద సరస్వతి గారి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మహారాజ్ సంతానం గారి గురించి ఒక చిన్న సంఘటన. ప్రేక్షకుల మనస్సు నెరిగి పాడేవారు ఆయన. ఆయనకు అద్భుతమైన గాత్రం ఉంది. ఆ గాత్రాన్ని ఎలా స్వరపరిస్తే బాగుంటుంది, వీణుల విందుగా వినేవాళ్లకి వాళ్ళకి ఆనందంగా ఉండాలనే దృష్టి కలవారు ఆయన. ఒకసారి కచేరి చేస్తున్నప్పుడు చాలా మంది జనం వచ్చారు, సంగీత విమర్శకులు వచ్చారు. అందులో ఒక సంగీత విమర్శకుడు చాలా శ్రద్ధగా వింటున్నాడు ఆయన కచేరీని. ఆయన కోసంగా ఆయన కేవలం కర్ణాటక బాణీలో వెళ్లే ఈ సంగీత ఈ కీర్తనలే తీసుకుని ఆయన పక్క కర్ణాటక బాణీలో పాడడం మొదలు పెట్టారు. అలా చాలా వరకు అయిన తర్వాత ఆ విమర్శకుడు అర్థం చేసుకున్నాడు ఈయన తన కోసం ఇలా పాడుతున్నాడు అని చెప్పి. అర్థం చేసుకున్న వెంటనే ఆయన సభ విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా సంతానం గారు ఆయన ఎవరెవరికి ఏం కావాలి, జనంలో ఉన్నవారికి మీకే పాట కావాలి మీకే పాట కావాలి అలా అడిగి తెలుసుకొని వారికి కోరిన విధంగా పాడారట. అందుకే ప్రేక్షకుల యొక్క గాయకుడు అని కూడా ఆయనకి పేరు. మరి జతి చూద్దామా. 1 2 తర్వాత 1 2